సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టిన రెండో ఏడాదిలోపే 50 లక్షల మందికి పరిచయం, 40,000 మంది సబ్స్క్రైబర్స్ ను పొంది విశాఖ వార్తా సమాచారంతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి విశేషాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ దిగ్విజయంగా 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎప్పటిలాగే మీ అందరి ఆదరాభిమానాలను ఆశిస్తూ మీ వైజాగ్ విజన్. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నిండు గర్భిణికి వేధింపుల, మానవ మృగాలను కఠినంగా శిక్షించాల్సిందే, రాజేశ్వరికి ఉపాధి కల్పిస్తాం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. గర్భిణిగా ఉన్న రాజేశ్వరిని ఆమె భర్త అత్తమామలు మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించినప్పుడే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు రాజేశ్వరికి గురువారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జీవితాంతం తోడుగా ఉండాల్సిన ఆమె భర్త ఆమెపై పైశాచికంగా భౌతిక దాడులు చేయడంతో పాటు ఆమె అత్త కూడా ఆమెపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇటువంటి మానవ మృగాలను సమాజంలో తిరిగే హక్కే లేదన్నారు. రాజేశ్వరి కోలుకున్న తర్వాత ఆమెకు ఉపాధి కల్పించడంతో పాటు పుట్టే బిడ్డకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇటువంటి మృగాలను తక్షణమే న్యాయ విచారణ నిర్వహించి త్వరగా శిక్ష విధించాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నిందితులకు పోలీసులు, లాయర్లు, రాజకీయ నాయకులు వీరికి ఎటువంటి సహాయ సహకారాలు అందించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు రోజు ఎక్కడో ఒక చోట జరుగుతుండడం ఎంతో ఆందోళన కలిగిస్తుందన్నారు. మహిళలు, ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జ్యోత్స్న మృతికి కారణాలు తెలుసుకునేందుకు మల్కాపురం వెళ్లారు. అసలు ఆ అమ్మాయిని లెక్చరర్ అంకుర్ తానే స్వయంగా తీసుకుని వెళ్లారా, లేక ఆ అమ్మాయే అమాయకంగా ప్రేమలో పడిందా అన్నది తెలుసుకుంటానని నన్నపనేని చెప్పారు. అదేవిధంగా జ్యోత్స్నది హత్యనా ఆత్మహత్యనా అన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని మీద పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, నిందితులను శిక్షించి తీరాలని ఆమె డిమాండ్ చేశారు. రేవు పార్టీ మూలంగా మహిళలు, పిల్లలు, మహిళలు, అమ్మాయిలు వాళ్ళందరూ తీసుకురావడం, డ్రగ్స్ కూడా ఉపయోగించారని, అలాగే మద్యం బోర్డు సమయం కూడా శారీరవిహారం చేశాయని, చాలా అసభ్యకరంగా వాళ్ళని ఉంచాలని చేశారని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంకా నేను ఇంకా ఎంక్వైరీ చేయలేదు. పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్ ఉంటుంది కాకుండా మీరు కూడా అక్కడ పెట్టి పనండి. వాళ్ళ ఆఫీసర్స్తో మాట్లాడాక అప్పుడు దాని గురించి ఆ రేవు పార్టీ గురించి జరిగింది. అప్పుడు అక్కడ మళ్ళీ నుంచి ఇక్కడ వరకు ఈ విషయం అయితే నేను ఎందుకంటే మానవత్వం అనేది మర్చిపోతున్నారు. మరి పశువుల్లాగా మృగాల్లాగా వ్యవహరిస్తారంటారు పశువులో కానీ మీడియాలో కూడా అదే భాష. కానీ పశువులకి మృగాలకి ఒక పద్ధతి ఉంది, వాళ్ళకి కూడా కొంచెం మానవత్వం ఉంది. కానీ మనిషి అనే వాడికి కొన్ని చోట్ల ఆ మానవత్వం నశిస్తాము. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి? ఖచ్చితంగా ఇటువంటి వాళ్లకు కఠిన కారాగార శిక్షే కాదు, శిక్ష ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు ఇప్పుడైతే అతన్ని వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. అరెస్ట్ చేశారు చాలామంది, మిగిలిన వాళ్ళు కూడా ఇంకా ఉన్న వరకు వాళ్ళు కూడా వెంటనే పట్టుకోవాలి. తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు మీరు కార్చుకున్నారు, బెయిల్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా పత్రికలు, మీడియా మా మీద, రాజకీయ నాయకుల పైన ఉంది. ఎవరు కూడా సిఫారసు చేయడానికి లేదు, ఎవరు కూడా వెళ్తాం ఏ లాయర్ కూడా వాడే బాధించడానికి లేదు. ఖచ్చితంగా శిక్ష అమలు జరిగేట్టుగా చూడాలి. రెండోది కోర్టులో కూడా నాన్సకుండా ఇటువంటి కేసులు వెంటనే కూడా తీర్పు చెప్పాల్సిన అవసరం. తర్వాత బంధువులు కానీ ఎవరు కూడా వెలేయాల్సిన అవసరం ఇటువంటి వాడన. కాబట్టి ఇది చాలా హృదయ విదారకం. దయచేసి ఆలోచించండి, ఇంత చిన్నపిల్లల మీద ఈ విధంగా చేయడం, ఏమన్నా గర్భిణీ స్త్రీల మీద కాకుండా చేయడం మరి ఒక
జన్మని ఇవ్వాలని చెప్పి ఒక బిడ్డకి జన్మని ఇవ్వాలని కలలు కంటుంది. ఆ అమ్మాయిని అంత హింసలు పోయారు. ఎంతో చక్కగా ఉంది పిల్ల పాపం, తల్లి లేదంట, తండ్రి లేడంట, చేసుకుని ప్రేమ పేరుతో చేసుకుని ప్రేమ ఉదయమో దాని పేరు ఏంటి ప్రేమ సమాజంలో ఎవరైనా ఇక్కడ అనాథ పిల్లలు పెంచుతారంట, వాళ్ళంతా పెద్ద ఇస్తారు. అటువంటి చోటకు వెళ్ళి నేను ఏదో దేశోత్తారన్నట్టుగా చెప్పి పెళ్లి చేసుకుని హింస పెట్టాలి కాబట్టి అతనికి ఎట్టి పెట్టుకుంటే ప్రసక్తి లేదు. ఆ అమ్మాయితో కూడా చెప్పాను, నువ్వు కాంప్రమైజ్ అయ్యి అతనే కావాలి, అత్తయ్య కావాలి, వాళ్ళే కావాలనుకుంటున్నావని నేను భయపడుతున్నానండి. మరి ఒక భర్త కదా నేను చెప్పాను, భయపడటం కాదు, నువ్వు వెళ్తే మళ్ళీ చంపేస్తాను, నువ్వే అంటున్నావు కాబట్టి హోమ్లో పెడతాం, నీకు డెలివరీ మంచిగా చేస్తాను, నీ పిల్లలు చదువు లేక ఈ అమ్మాయి అనుకోకుండా వెళ్ళి వాళ్ళ బోర్డు చిక్కిందా, లేకపోతే వాళ్ళ స్నేహంగా నటించారా? ఏది ఏమైనా అమ్మాయిలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అబ్బాయిలంతా దుర్మార్గులు, అమ్మాయిలంతా కూడా అన్యాయం అనే పరిస్థితులు కూడా నేను లేని మహిళా కమిటీ చైర్మన్ చూస్తూ ఉంది. చిన్న వయసులో తల్లిదండ్రులు కలవ ఆడపిల్లల మగాళ్ళు సమానంగా చదివించాలని మార్పు రావాలని కోరుకుంటున్నాను. వెరి తల్లి వేయకూడదు, ఆడపిల్లలు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మగ పిల్లవాడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంత బలమైనటువంటి అబ్బాయిలు అబ్బాయిలతో సమానంగా ఎదిగినా కొన్ని ముద్రలు వాడు తప్పించుకోవడానికి అమ్మాయి శిక్ష పడడానికి కారణం ప్రెగ్నెన్సీ రావడం, అబార్షన్ చేయించడం, ప్రాణాలు పోవడం ఇవన్నీ కాబట్టి సమాజం అభ్యంతరం వేస్తుంది. అబ్బాయి ఏమో కనిపించడం తప్పు చేసి అమ్మాయి కనిపిస్తుంది. కాబట్టి దయచేసి అమ్మాయిలు జాగ్రత్త, మీ కాలేజీ అమ్మాయిలు కావచ్చు, పల్లెటూరు అమ్మాయిలు కావచ్చు, పట్టణంలో అమ్మాయిలు కావచ్చు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు పెడితే వాళ్ళని నమ్మకండి, ఎప్పుడు పెడితే వాళ్ళతో కలిసి ప్రయాణం చేయకండి. అంత మాత్రాన్ని పెరిగిపోయి